తీగలాగితే డొంక కదిలినట్లు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వం ఎలాంటి అరాచకాలకు పాల్పడిందనే విషయాలు బయటపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రధాన నిందితులుగా ఉన్న ఈ కుట్రలో నవీన్ రావుకు భాగమున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ ఫోన్ పైన అప్పట్లో నిఘా పెట్టారని, అట్లాస్ టూల్ నుంచి సోషల్ మీడియా ప్రొఫైళ్లు సేకరించారని హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు అధికారులు. ప్రభాకర్ రావు శ్రవణ్ల పాస్పోర్టులు జప్తు చేయాలని కోర్టుకు విన్నవించారు. పత్రికల్లో వచ్చిన కథనాలతో సుమోటోగా తీసుకున్న హైకోర్టు విచారణ జరిపింది. ట్యాపింగ్లో భాగంగా హైకోర్టు జడ్జీలు రాజకీయ ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ట్యాపింగ్కు గురైన వారిలో జస్టిస్ కాజా శరత్, సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్, పొంగులేటి, ఈటల, మైనంపల్లి ఉన్నారు. ఇక పలు న్యూస్ ఛానల్స్కు చెందిన వాళ్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. అందులో రాజ్ న్యూస్ సునీల్ రెడ్డి, చిలుకా రాజేందర్ రెడ్డి, ఎన్టీవీ నరేంద్ర చౌదరి, తీన్మార్ మల్లన్న ఉన్నారు. వీళ్లతో పాటు పలువురు ఐఏఎస్ అధికారులు కంపెనీల అధినేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు హైకోర్టుకు తెలిపారు పోలీసులు. ఈ కేసులో నలుగురు పోలీస్ అధికారులను అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు. అరెస్టు చేసిన నలుగురు అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. ఒక మీడియా సంస్థ యజమాని ఇంట్లో కూడా సోదాలు నిర్వహించిన విషయాన్ని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. గత ప్రభుత్వం అరాచకంగా వ్యవహరించింది. ఎవరి ఫోన్లను వదల్లేదు, అందరి మాటలు విన్నారు, అందరి గుట్టు తెలుసుకోవాలనుకున్నారు. అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా వ్యవహరించారు. దేశ భద్రత కోసం నిఘా సంస్థలు ఫోన్లు ట్యాప్ చేస్తాయి, కానీ ఇక్కడ సొంత ప్రయోజనాలు, కాసుల కోసం కక్కుర్తి, అధికారం నిలబెట్టుకోవడం కోసం ఆరాటం, ప్రత్యర్థుల్ని ఎలాగైనా దెబ్బతీయాలనే కుట్ర, ఇవే లక్ష్యాలు. వీటికోసమే ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఎదుటివాళ్లేం చేస్తున్నారో తెలుసుకోవడం, అవకాశం వచ్చినప్పుడు బ్లాక్మెయిల్లు, కేసులతో బెదిరించడం, గత ప్రభుత్వం చేసింది ఇదే అని ఇప్పుడు బయటపడుతోంది. హైకోర్టు న్యాయమూర్తి ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందంటూ పత్రికల్లో వచ్చిన వార్తలను హైకోర్టు సుమోటో పిటిషన్గా పరిగణించింది. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలను దెబ్బతీసేలా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. దీని ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉండే ప్రభావం ఉంది. కేసు దర్యాప్తు ఎలాంటి పక్షపాతం లేకుండా చట్టానికి లోబడి జరిగితే తప్ప నిజాలు బయటికి రావు. అయితే ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలైంది. దీంతో వెలుగులోకి వస్తున్న కొత్త అంశాలపై ఆధారాలు సేకరించేందుకు, తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు ట్రయల్ కోర్టు అనుమతి తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక ట్యాపింగ్ కేసు తదుపరి విచారణ ఈ నెల 23న జరగనుంది.